点があるってことですか。తలపగిరి రంగనాథ స్వామి దేవస్థానం యొక్క పాలక మండలి వచ్చి 6 నెలలు కావస్తున్నది. ఇప్పటి వరకు 4 ట్రస్ట్ బోర్డు మీటింగులు కూడా జరిగినాయి. జరిగిన ప్రతి మీటింగ్లోనూ దేవస్థానం యొక్క ఆస్తులు కాపాడడంలో అయితేనేమి, దేవస్థానానికి రావాల్సిన బాకీలు అయితేనేమి, కౌలు అయితేనేమి సక్రమంగా రానందున మేము వాటిని వసూలు చేసేదానికి మేమైతేనేమి ఈవో గారు అయితేనేమి గట్టిగా ప్రయత్నం చేస్తున్నాము. అట్లాగే చాలామంది కూడా కౌలు ఇవ్వకుండా బాడుగులు కూడా కట్టకుండా కూడా దేవస్థానం యొక్క ఆస్తులు చాలా వరకు అన్యాక్రాంతం కూడా అయినాయి. వాటన్నిటినీ కూడా మేము దేవస్థానం ఆస్తులు కాపాడడానికి ఈరోజు నిర్ణయం తీసుకున్నాము. 108 గోవిందనామాలు గ్రానైట్ మీద కూడా చెక్కించి మా ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసింది. ఇవన్నీ కూడా కాకుండా పడమర వైపు దేవస్థానం యొక్క రాజగోపురం నిర్మించేదానికి అది మేము ప్రయత్నం చేస్తున్నాము. అది కమిషనర్ గారికి కూడా తెలియపరచడం అయింది. అది ఆర్డర్స్ రాగానే కూడా ఆ యొక్క రాజగోపురాన్ని నిర్మించాలని మీ యొక్క ట్రస్ట్ బోర్డు నిర్ణయించిందని తెలియపరుస్తున్నాం. ఓం శ్రీ రంగనాథ పరబ్రహ్మణే నమః. దేవస్థాన ఘాట్ అది కొత్తగా నిర్మాణం చేసినందువల్ల పాత ఘాట్ ఉపయోగం లేకుండా పోయింది. ఆ ఘాట్ను కూడా ఉపయోగంలోకి తీసుకువచ్చి కొత్త ఘాట్ నిర్మాణం అయ్యే వరకు పాత ఘాట్ని ఉపయోగంలో ఉంచమని అందరినీ ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఈ సమాచారాన్ని నగరపాలక శాఖ కమిషనర్ గారికి అయితే ఇంజనీరింగ్ అధికారులకి ఈ రంగనాథపేట ఏరియా చూస్తున్నటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. వారందరూ కూడా కార్యోన్ముఖులై స్వామివారి సేవలో నిమగ్నం అవుతారని ఆశిస్తూ శ్రీ రంగనాథ స్వామి వారి ఆశీస్సులు నెల్లూరు నగర ప్రజలకే కాకుండా యావత్ ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఉండాలని ఆ స్వామివారి అనుగ్రహం ఉండాలని ఆశిస్తూ శ్రీ రంగనాథ పరబ్రహ్మణే నమో నమః.